హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకల్. ఈరోజు మనం ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉన్న పునర్నవ, దీన్నే గలిజేరు అని అంటారు. ఈ గలిజేరు ఆకు పచ్చిశనగపప్పు కూరను మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాము. గలిజేరు, దీన్నే ఆయుర్వేద భాషలో పునర్నవ అంటారు. ఈ గలిజేరు మనకు మూడు రంగుల్లో లభిస్తూ ఉంటుంది. తెల్ల గలిజేరు, నల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. కానీ ఈ మూడింట్లో కంటే కూడా తెల్ల గలిజేరు మొక్కే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తెల్ల గలిజేరు మొక్కతో అనేక ఉపయోగాలు అనేవి ఉన్నాయి. శరీరంలోని అవయవాలను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ మొక్క వర్షం పడగానే ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగడ్డిలాగా పెరుగుతూ ఉంటుందండి. ఆయుర్వేద మందుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నొప్పుల్ని తగ్గించే ఔషధంగా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ గలిజేరు ఆకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా బచ్చల కూర కూడా దీనిలో వేసుకుంటున్నాను. ఇంకా ఒక రెండు మూడు టమాటాలు, కొద్దిగా ఉల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి దానిలో పోపు దినుసులు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లి ముక్కలు, వాటిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ముక్కలను దోరగా వేయించుకోవాలి. ఈ తెల్ల గలిజేరును వేడి నీటిలో మరిగించి తాగినట్లయితే ఆ వాటర్ని తాగినట్లయితే కఫము, దగ్గు ఇలాంటి రోగాలన్నీ, వాతానికి సంబంధించిన రోగాలు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. మనకు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే ఒక పావు గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చిశనగపప్పు కూడా శుభ్రంగా కడుక్కొని దీనిలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు, కడుపుకు సంబంధించిన వ్యాధులు, కాలేయ వాపుని, గుండె బలహీనత ఇలాంటి వ్యాధులను తగ్గించడంలో ఈ మొక్క మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉంటే వెంటనే కరిగిపోతాయంటండి. దీన్ని తింటూ ఉంటే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూశారు కదండి, మనకు శనగపప్పు, టమాటా రెండు కూడా చక్కగా మనకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గలిజేరు ఆకును, అలాగే బచ్చల కూర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆకుకూర ఇప్పుడే ఎందుకు వేశానంటేనండి, ఆకుకూర మనకు చాలా త్వరగా మగ్గిపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు శనగపప్పు, టమాటో చక్కగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఈ ఆకు వేసుకుంటే సరిపోతుంది. ఇక దీన్ని ఎవరు తినకూడదు అంటే బాలింతలు, అంటే పాలిచ్చే తల్లులు కానీ గర్భిణీలు కానీ ఈ ఆకుని తినకుండా ఉంటేనే మంచిదట. అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ తినమంటే తినండి, లేదంటే లేదు. ఎందుకంటే దీనికి వేడి చేసే తత్వం అనేది ఉందట. అందువల్ల మీరు డాక్టర్ సలహా మేరకే ఈ ఆకుని తినాలా లేదా అని కనుక్కొని తినండి. ఈ ఆకుకూరలో యాడ్ చేసిన తర్వాత మనం కర్రీకి సరిపడా సాల్ట్ని, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు ఇది బాగానే కుక్ అయిపోయింది. దీనిలో ఒక 3 స్పూన్స్ పచ్చికొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. పచ్చికొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇక కర్రీకి మీ రుచిని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకున్నట్లయితే కారంలోని పచ్చిదనం అనేది పోతుంది, మనకు కూర అనేది రెడీ అయిపోతుంది. చూశారు కదా, 5 మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చక్కగా కొద్దిగా గ్రేవీ కూడా వచ్చేసింది. ఈ కర్రీ మనకు రోటీ చపాతీల్లోకైనా బాగుంటుంది,
లేదంటే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలున్న ఇలాంటి ఆకుకూరలను అప్పుడప్పుడు తింటూ ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆకుతో మనం పప్పుకూర కూడా తయారు చేసుకోవచ్చు. మనకు పచ్చిశనగపప్పు తెల్లగల్జేరు కూర అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి.